జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా ఏదైతే మనకి సమస్యలు ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు వస్తాయో ఆ విజ్ఞప్తులన్నిటిని కూడా టోకెన్ నెంబర్ ఇచ్చి ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తారో రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం చెప్పి ఒక టోకెన్ నెంబర్ ఇచ్చి ఆ టోకెన్ నెంబర్ ప్రకారం డే టు టైం మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఫలానా రోజుని ఫలానా టైంలో మీరు సచివాలయానికి వచ్చి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ని తీసుకోవచ్చు అది కూడా జగనన్న సురక్షా పథకం ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వబడిందని వచ్చేలాగా ఒక కొత్త ఫార్మాట్ని కూడా రూపొందించడం జరిగింది ఒక మనకు ఒక పత్రం రూపంలో జగనన్న సురక్షా పథకం ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ కొత్తగా ఇచ్చే రేషన్ కార్డు కానీ అదేవిధంగా ముఖ్యంగా మనకున్న సమస్యలలో ఎక్కువగా జగనన్న సురక్షలో మనకు వస్తాయనుకునేవి కూడా రేషన్ కార్డుకి సంబంధించి స్ప్లిట్ రేషన్ కార్డు స్ప్లిట్కి సంబంధించి అది హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి స్ప్లిట్ ఏదైతే గతంలో ఇప్పటి వరకు కూడా ప్రజా సాధికారిక సర్వే అని గత ప్రభుత్వ హయాంలో జరిగిందో 2016-17 సమయంలో ప్రజా సాధికారిక సర్వేలో జరిగిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అందరినీ కూడా పక్కకు పెట్టి ప్రజా సాధికారిక సర్వేలో జరిగిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని కన్సిడర్ చేయం ఇక నుంచి జగనన్న సురక్ష తర్వాత జగనన్న సురక్ష ఏదైతే జరిగిందో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసామో భవిష్యత్తులో ఈ జగనన్న సురక్ష మ్యాపింగ్ ప్రకారమే ఎవరికైనా సంక్షేమ పథకం కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి ఫలాలు కానీ అందించే విధంగా ప్రజా సాధికార సేవని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఈ జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం జరుగుతుంది.